బాగుంది, చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడాలండి. ఆంధ్ర ఏపీ మొత్తాన్ని కుదిపేసే సినిమా అదిరిపోయింది, చాలా బాగుంది. ఏంటండి సినిమా థియేటర్ లో ఆపొచ్చేమో, కానీ ఇప్పుడు ఆన్లైన్ మూవీస్ చాలా వస్తున్నాయి కదా, ఒకటి ఎవరు ఆపలేరు కదా దేన్ని కూడా. సినిమా చాలా బాగుంది, నేను ఇందులో నటించాను కాబట్టి బాగుంది చెప్తాను, కానీ చాలా బాగుంది. రాజధాని ఫైల్స్ అంటే ఇప్పుడు జరుగుతున్న దాని గురించే చేశారు సినిమా, అది బాగానే ఉంది. అంటే నిజాన్ని ఎవడు దాచలేడు కదా, ఎవరో ఒకరికి చెప్పాల్సింది. చాలా సినిమాలు ఇంతకు సినిమాతో ఓట్లు పడే అవకాశం అంటే చెప్పలేం. జనాల ఆలోచన అప్పుడు ఐడియాలజీ ఎలా మారిపోతుందో తెలియదు కదా, రియాలిటీగానే ఉంది సినిమా. అక్కడ జరిగేదే కదా, అక్కడ చూపించారు. అద్భుతంగా కనిపిస్తుంది, ఒక కనెక్ట్ అవుతుంది చూసే ప్రేక్షకులకి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసే దురాఘాతాలు కళ్ళగట్టు చూపించారు, ఇది ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఈ ప్రభుత్వాన్ని నాశనం చేస్తారు ప్రజలు. చాలా అద్భుతంగా ఒక క్యాసినో, ఒక క్యాసినో గుడివాడ లో జరుగుతున్న పేకాట మంత్రి కళ్ళగట్టు చూపించారు. ప్రతిదీ ఈ ప్రతి సన్నివేశం ప్రజలకు కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా ద్వారా ఈ మా ప్రభుత్వాన్ని దింపడానికి ఇది ఒక సినిమా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఏ పార్టీకి కొమ్ము కాసే సినిమా కాదు. అక్కడ ప్రజల రైతులు 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల మనో బాధను చూపించిన సినిమా ఇది. కాబట్టి ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాసే సినిమా కానే కాదు, అక్కడ ప్రజలు ఎంత బాధపడుతున్నారో చాలా అద్భుతంగా చూపించారు ఈ సినిమా. డబ్బులు పంచే సీన్ ఒకటి సినిమాలో తిరిగి డబ్బులు వేసేయడం, అది ఒక సినిమాటిక్ గా చూపించారు. కానీ అది మీకు ఏమనిపించింది సార్, నిజంగా జనంలో చైతన్యం వస్తే ఇలాంటి మార్పు వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటారా? నేను వస్తుందని అనుకోలేను. సినిమాలో మటుకు డబ్బులు తీసుకొని కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది మాత్రం వాస్తవం. 100% జరుగుతుంది సార్. నిరూపించి చేపట్టారండి. ఓవరాల్ గా సినిమా చాలా బాగుంది నాకు సార్. ఈ 33,000 ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు, ఆ భూమిని ఇప్పుడు చిన్నాభిన్నం చేశారు, అటు దున్నుకోవడానికి ఇటు భవనాలు లేకుండా చేశారు అని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇందులో అన్ని వాస్తవ సంఘటనలు ఉన్నాయా లేకపోతే కల్పిత ఆరోపణ? లేదా నిజమే కదండి, అది మీ కళ్ళ మీద కనిపిస్తుంది కదా, అది ఆరోపణేం కాదు, జరగదనే ఆరోపణ అంటారు. వాళ్ళు ఆస్తంగాలు అంతమందిని ఇచ్చిన భూములన్నీ అన్యాయంగా అక్రమంగా చేసేసి ఎందుకు భయంకరాన్ని బీడి భూములు చేసేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ మీరు ఎంత దుర్మార్గంగా ఎన్ని రకాలుగా నాశనం చేసి ఏ విధమైన లేని పని నిందలు వాళ్ళ మీద వేసి అవన్నీ జరిగిన వాస్తవాలే. అంటే అన్ని సినిమాలు అన్నీ చూపించలేరు, అది పబ్లిక్ మెసేజ్ ఉన్నా నాకు తెలిసి అయితే జరిగినాయి, అది చూపించారండి. కల్పితాలు ఏమీ లేవు. ఈ సినిమా ఎఫెక్ట్ 2024 ఎలక్షన్ ఏంటంటే జనరల్గా అయితే జనాలు ఫిక్స్ అయ్యారు సార్, అభివృద్ధి కావాలా ఉద్దమృద్ధి జనాలు ఫిక్స్ అయ్యి దాన్ని బట్టి ప్రకారం ఓటేస్తారు. భాను గారు చాలా అద్భుతంగా నిర్మించారు ఈ సినిమా. ప్రజల్లో కూడా చైతన్యం వస్తుందని నేను అనుకుంటున్నా, ఏపీ పాలిటిక్స్ రాజకీయాలకు దగ్గరగా ఉందని నేను అనుకుంటున్నా. కానీ ఇది కేవలం రైతుల కష్టం మీదే తీశారు, కానీ దీంట్లో ప్రభుత్వం రైతులను ఎంత మోసం చేసింది, ఎలా అన్యాయం చేసింది అన్న దానిపై ఈ కథ ఉందని నేను అనుకుంటున్నా. కానీ రేపు వచ్చే ఎన్నికల్లో దీని ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఇది అందరూ తెలుగు ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ఈ సినిమాని ఆదరిస్తారని, ప్రతి రైతు బిడ్డ కూడా చూడవలసిన సినిమా ఇది. చాలా చక్కగా ఉంది, చాలా బాగుంది, మీకు ఏపీ రాజకీయాల గురించి అర్థమవుతుంది సినిమా చూస్తే. ఓకే, థ్యాంక్ యూ.